భవన నిర్మాణ లేబర్ కార్మికుల లేబర్ కార్డులు గత 2 నెలలుగా ఆన్లైన్ సమస్యల వల్ల పనిచేయకపోవడంతో వారికి అందే ప్రయోజనాలు నిలిచిపోయాయని సిఐటిడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడగ రాములు అన్నారు. దీనికి నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటిసి కార్మిక సంఘం భవనం వద్ద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఆన్లైన్ చెల్లింపుల సైట్ నిలిచిపోవడంతో పెండింగ్ ఫైల్స్ క్లియర్ కాక కార్మికులకు అందే ప్రయోజనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వేలిముద్ర విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. దీంతో పాటు నిర్మాణ రంగంలో అతి ముఖ్యమైన ఇసుక మొరం అనుమతులు ఇవ్వకపోవడంతో అనేక చోట్ల భవన నిర్మాణ పనులు నిలిచిపోయి కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, రవి, శీలం నరసయ్య పలువురు కార్మికులు ఉన్నారు. దాని మీద ఉష్క మీద చొరవ తీసుకొని ప్రతి కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా సిరిసిల్ల, వెమ్మలవాడ, పల్లెటూళ్ళలో కూడా ప్రతిరోజు నిత్యం పర్మిషన్ అందించాలనేది కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. లేని వేళలో సోమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ధర్నా చేయడానికి కూడా సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.